తెలుగు రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కర్నూలులో భారీ మట్టి గణేష్ని ఏర్పాటు చేశారు లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త మండలి. తుంగభద్ర నదీ తీరాన ఏర్పాటు చేసిన 55 అడుగుల మట్టి విగ్రహం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మట్టి విగ్రహంగా గుర్తింపు తెచ్చుకుంది. 3 నెలల పాటు కోల్కతా కళాకారులు శ్రమించి విగ్రహం తయారు చేశారు. టన్నుల కొద్దీ మట్టి సహజ రంగులతో విగ్రహం తయారీ అయింది. ఇక ఈ గణపతి నిమజ్జనం కూడా తుంగభద్రా నదీ తీరంలోని ఫైర్ ఇంజన్ల సహాయంతో నిమజ్జనం చేయనున్నారు. భారీ మట్టి గణపతికి సంబంధించిన పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. జిల్లాలో వినాయక చవితి పండుగ వేడుకలు ఈ ఏడాది ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఏపీ విషయానికి వస్తే కర్నూలు జిల్లాలోనే అత్యంత కన్నుల పండుగ వినాయక పండుగ వేడుకలు కానీ నిమజ్జన ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతాయి. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా కేసుకినాల్లో నిమజ్జన ఉత్సవాలు ఉంటాయి. అయితే గత కొన్నేళ్ళుగా కూడా కర్నూలులో పెద్ద మార్కెట్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి మట్టి గణనాథుడు, భారీ మట్టి గణనాథుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా పేరు సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది కూడా తుంగభద్రా నది తీరాన చూస్తున్నాం మనం విజువల్స్లో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపం వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు దాదాపు భారీ గణనాథుడిని ఏర్పాటు చేశారు. ఏపీలోనే కాదు దాదాపు దేశంలోనే కూడా అత్యంత పెద్దదైన మట్టి గణపతిగా చెబుతున్నారు. కమిటీ నిర్వాహకులు ఉన్నారు ఇక్కడ, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. ఇక్కడ 3 నెలల విధితో ఇక్కడ మేము తేరడం జరుగుతుంది. అదేవిధంగా గజముఖ వినాయకుని రూపంలో మేము ఈరోజు అందరికీ భక్తులకందరికీ ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. మేము ఇక్కడ నుంచి ఉత్త మట్టితోనే అంటే అందరూ కూడా మట్టితోనే తయారు చేసి పూజించాలని చెప్పి కోరికతో మేము ఇక్కడ మట్టి విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ సార్ గణేష్ నిమజ్జనం ఉత్సవాలంటే మామూలుగా కేసుకినాల్లో సాంప్రదాయబద్ధంగా నిమజ్జనం జరుగుతుంది. మీరు ఇంత పెద్ద గణనాథుని ఎట్లా నిమజ్జనం చేస్తారు? ఇక్కడ మనకి మట్టి విగ్రహం మామూలుగా పిఓపి అందరూ వాడతారు. అదేవిధంగా మేము పిఓపి వాడకూడదు, అందరికీ మట్టి విగ్రహం తయారు చేసి అందరూ పూజించాలనే కోరికతో మేము ఇక్కడ మట్టి విగ్రహం తయారు చేయండి. అదేవిధంగా అందరూ అంగరంగ వైభవంగా అందరూ మన కేసుకినాలకి తీసుకో 9 రోజులకి తీసుకుపోతారు నిమజ్జనానికి. మేము అలా 11 రోజులకి ఇక్కడ నిమజ్జనం చేయడం, ఎందుకంటే అందరు నిమజ్జనం అయిపోకూడదు, అందరు భక్తులందరూ ఇక్కడ వచ్చి వీక్షించాలని చెప్పి ఫైర్ ఇంజన్లు తెప్పించి ఆయన మట్టి విగ్రహాన్ని కరిగించి అదే మట్టిని తుంగభద్రలో కలపడానికి మేము తుంగభద్రతో వాటర్తోనే